అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కోకో మొక్కకి వచ్చేటువంటి గజ్జి తెగులు గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ గజ్జి తెగులు అనేటటువంటిది ఎక్కువగా తేమ ఉన్నటువంటి ప్రదేశాలు ఎక్కువగా ఆకర్షిస్తుంది. అట్లాగే మొక్కలో దీని లక్షణాలు మనం చూసుకున్నట్లయితే మొక్క యొక్క నిలువుగా పెరిగే మరియు అడ్డంగా పెరిగేటటువంటి కొమ్మలన్నింటిలో కూడా ఈ తెగులు అనేటటువంటిది కనిపిస్తుంది. అయితే ఈ తెగుల్ని మనం ఎలా గుర్తించాలి అని అంటే, ఈ తెగులు చూడటానికి బయటికి బూడిద మరియు గోధుమ రంగు నీటి మచ్చల రూపంలో కనిపిస్తుంది. అట్లాగే ఈ మచ్చ నుండి ఎరుపు గోధుమ రంగు ద్రవం కిందకు కారుతూ ఉంటుంది. ఇది క్రమక్రమంగా కారుతూ ఎండిపోయిన తుప్పు రంగులో ఉంటుంది. అట్లాగే మనం బెరడు కనుక తొలిచి చూసినట్లయితే లోపల కుళ్ళిన వాసన వస్తూ ఎర్రగా కళాజాలం మన కంటికి కనబడుతుంది. అట్లాగే ఇప్పుడు దీన్ని ఎలా నివారణ చేయాలో తెలుసుకుందాం. ఈ తెగులు సోకిన చెట్టుకి కాపరాక్సిక్లోరైడ్ను 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి చెట్టు పాదులో పోయాలి. అంటే పాదులు అంటే మనం నీరు పెట్టేటటువంటి ప్రదేశంలో పోయాలి. అట్లాగే తెగులు మరీ ఎక్కువగా ఉన్నట్లయితే చెట్టు బెరడును మొత్తం శుభ్రంగా చెక్కివేసి దాని మీద బోర్డో పేస్ట్ పూత పోయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే ఈ తెగులు మరియు జీవనశయన పద్ధతుల్లో కూడా నివారించుకోవచ్చు. అంటే ఈ జీవ నియంత్రణ పద్ధతిలో పశువుల ఎరువును మరియు సూక్ష్మజీవులను రెండింటినీ కలిపి నేల ద్వారా అందించాలి. ఉదాహరణకు సూడోమోనా ఫ్లోరెనెక్స్ 100 గ్రాములు, టైకోడెర్మా విరిడే 100 గ్రాములు పొడి రూపంలో 5 కేజీల పశువుల ఎరువులో కలిపి అందించాలి. పశువుల ఎరువు అంటే పశువుల యొక్క పేడ.